గుడ్ మార్నింగ్ నేను లక్ష్మి 2020 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఇవాళ ఏపీ వ్యాప్తంగా గ్రామ సభలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఈ గ్రామ సభల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లి గ్రామ సభలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అటు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరివారిపల్లె గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆయన ఒకే రోజు ఏపీ వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ గ్రామ సభలో ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఉపాధి హామీ పథకంతో పాటు గ్రామాల అభివృద్దిపై చర్చించనున్నారు. అటు కోనసీమ జిల్లాలో గ్రామ సభలో పాల్గొన్న అనంతరం సీఎం చంద్రబాబు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 11:40 కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. అచ్యుతాపురం సెస్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ లైఫ్ సైన్సెస్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల్ని, క్షతగాత్రుల్ని పరామర్శించాలని జగన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా అచ్యుతాపురానికి వెళ్లనున్నారు. అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని ఉదయం 11 గంటలకు జగన్ పరామర్శించనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరనున్నారు. 10 గంటలకు ఆయన విశాఖ చేరుకుంటారని వైసీపీ శ్రేణులు చెప్పారు. అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి చేరుకుని క్షతగాత్రుల్ని పరామర్శిస్తారు. అనంతరం ఈ ప్రమాద ఘటనపై జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై సీఎం రేవంత్ ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా అధిష్టానంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షి ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో రేవంత్ భేటీ కానున్నారు. పలు అంశాలపై అధిష్టాన పెద్దలతో ఆయన చర్చించనున్నారు. అటు అధిష్టానం పెద్దలతో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని రేవంత్ కలవనున్నారు. అలాగే సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ముఖ్య అతిథులుగా రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేసినందుకు వరంగల్లో నిర్వహించనున్న రైతు అభినందన సభకు రాహుల్ గాంధీకి ఆహ్వానం అందించనున్నారు. అటు కాంగ్రెస్ పెద్దల రాకను నిర్ధారించుకున్న తర్వాతే తెలంగాణలో కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సోనియా చేతుల మీదుగా ఆవిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణలో రుణమాఫీ రగడ కొనసాగుతోంది. రేవంత్ సర్కార్ రైతు రుణమాఫీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ తీరుని నిరసిస్తూ బీఆర్ఎస్ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసింది. వెంటనే రైతుల మొత్తం రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అటు మాజీ మంత్రి హరీష్ రావు యాదాద్రి పర్యటనపై రగడ నెలకొంది. హరీష్ రావు అరెస్టుకు రంగం సిద్దమవుతోంది. ఆలయంలో నిబంధనలకు విరుద్దంగా నేతలు పర్యటించారని, రాజకీయ కార్యక్రమాలకు పాల్పడ్డారని ఆలయ ఈవో భాస్కర్ రావు పీఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో పాటు ఓ పూజారిపై కేసు నమోదు పోలీసులు సిద్దమయ్యారు. ఎండోమెంట్స్ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారం దేవాలయ ప్రాంగణంలో రాజకీయ కార్యక్రమాలు నిషేధం. నేరం రుజువైతే గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జుడీషియల్ కస్టడీలో భాగంగా తీహా జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ముఖాఖత్ కానున్నారు. కవిత మరోసారి అస్వస్థతకు గురికావడంతో ఆమెని పరామర్శించనున్నారు. వైరల్ ఫీవర్తో పాటు గైనిక్ సమస్యతో ఆమె బాధపడుతున్నట్టు సమాచారం. దీంతో ఆమెని అధికారులు ఎయిమ్స్ కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా గత జులైలోనూ కవిత జ్వరం, గొంతు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు ఆమెను జైలు నుంచి ఎయిమ్స్ కు దీన్దయాల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం తిరిగి జైలుకి తరలించారు. తాజాగా మరోసారి కవిత అస్వస్థతకు గురికావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత సోదరుడు కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఢిల్లీకి వెళ్తున్నారు. ఇదిలా ఉంటే కవిత కేసు విచారణ ఈ నెల 28కి కోర్టు వాయిదా వేసింది. బుధవారం కవితపై ఢిల్లీ రావుస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగా తీహా జైలు నుంచి కవితని అధికారులు వర్చువల్గా కోర్టులో హాజరుపరిచారు.
తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రేపు ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం నాడు ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి, కోతగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి, ములుగు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. తెలంగాణలోని గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ని టీజీపీఎస్సీ విడుదల చేసింది. డిసెంబర్ 15-16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. పేపర్ 1 పరీక్షని డిసెంబర్ 15 మొదటి సెషన్లో, పేపర్ 2 పరీక్షని రెండో సెషన్లో నిర్వహించనున్నారు. ఇక పేపర్ 3 పరీక్షని 16 మొదటి సెషన్లో, పేపర్ 4 రెండో సెషన్లో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు, రెండో సెషన్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఆగస్టు 7-8 తేదీల్లోనే గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ డిఎస్సీ గ్రూప్ 2 పరీక్షల మధ్య వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేసింది. తాజాగా ఇప్పుడు పరీక్ష షెడ్యూల్ని టీజీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 738 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 పరీక్ష జరగనుంది. త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఆయంగే అనే కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. లిక్కర్ పాలసీ కేసులో జైల్లో ఉన్న కేజ్రీవాల్ త్వరలోనే బెయిల్పై బయటకు వస్తారనే ఆశాభావంతో కేజ్రీవాల్ ఆయంగే అనే కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రచారం ప్రారంభించడం గమనార్హం. ఇక మద్యం కుంభకోణం కేసులో అరెస్టై 17 నెలలు జైలు శిక్ష తర్వాత మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు. ఈ క్రమంలోనే సీఎం కేజ్రీవాల్ సైతం బెయిల్పై విడుదలవుతారని పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా అక్టోబర్లో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సిద్ధమైందని, అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని ఢిల్లీ మంత్రి అతీషి పేర్కొన్నారు. హర్యానా ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. మద్యం విధానం కేసులో మార్చి నెలలో ఈడీ అధికారులు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు లిక్కర్ పాలసీ కేసులో తనని సీబీఐ అరెస్టు చేయటాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారించనుంది. లిక్కర్ పాలసీ కేసులో తన అరెస్ట్ని సవాల్ చేయడంతో పాటు బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ్టిలోగా సమాధానం ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. జూలై 29 ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం, ఇతర నిందితులపై సీబీఐ తన ఛార్జ్షీట్ని దాఖలు చేసింది. మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ని నిందితుడిగా పేర్కొంటూ ఈడీ ఇప్పటికే తన ఛార్జ్షీట్లో పేర్కొంది. ఇదిలా ఉండగా ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. త్రిపుర రాష్ట్రంలో వరదలు బీభత్స సృష్టించాయి. ఆకస్మిక వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలకు రోడ్లన్నీ చెరవులను తలపించాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు త్రిపురలో 12 మందికి పైగా మృతి చెందారు. మరికొంతమంది వరదలకు గల్లంతయ్యారు. దాదాపు 34,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. త్రిపురలోని 8 జిల్లాలు వర్ష బీభత్స సృష్టించింది. మోకాళ్ల లోతు నీరు చేరుకోవడంతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. భారీ వరదలతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దింపింది. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు త్రిపుర సీఎం మానిక్ సహా ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద నీటిలో దిగి స్వయంగా పరిస్థితి సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పారు. విపత్తు సంభవించకుండా ముందస్తుగా ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. వరద కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం మానిక్ సహా హామీ ఇచ్చారు.
అవినీతి ఆరోపణల విచారణలో గవర్నర్ వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కర్ణాటక మంత్రివర్గం ఆరోపించింది. తమ సీఎం సిద్ధరామయ్యకు ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయాన్ని అమలు చేస్తున్న గవర్నర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి కుమారస్వామి పాల్పడిన అవినీతి వ్యవహారాలు విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఇదివరకే లోకాయుక్త మనవి చేసింది. ఈ మనవిని పరిగణించి తక్షణమే అనుమతి ఇవ్వాలని, గవర్నర్కి సూచించాలని ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గం తీర్మానించింది. కుమారస్వామితో పాటు మాజీ మంత్రులు మురుగేశ నిరాని, శశికళ జొల్లే, గాలి జనార్దన్ రెడ్డిపై నమోదైన ఆరోపణలపై విచారణకు అనుమతి ఇవ్వాలని మంత్రివర్గం కోరింది. కుమారస్వామిపై ఇప్పటికే లోకాయుక్త, ఎస్ఐటీ అధికారులు విచారణ చేపట్టారు. గవర్నర్ అనుమతిస్తే ఛార్జ్షీట్ తెరిచేందుకు సిద్ధంగా ఉన్నారు. నవంబర్లోనే ఇందుకు అనుమతి కోరినా రాజ్భవన్ స్పందించలేదు. ఈ అనుమతి కోసం మంత్రివర్గం ప్రత్యేక అధికారుల్ని ఉపయోగించి గవర్నర్కి సూచించాలని నిర్ణయించింది. భారత స్టార్ జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మరోసారి మెరిశాడు. లూసానే డైమండ్ లీగ్ను రెండో స్థానంతో ముగించాడు. జావెలిన్ని 89.49 మీటర్లు విసిరిన నీరజ్ ఈ సీజన్లోనే అత్యుత్తమ ఆట తీరుని ప్రదర్శించాడు. అయితే